హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి జిలేబీ ప్రిపేర్ చేశానండి ఇన్స్టెంట్గా, అది కూడా బెల్లం పాకంతో. చాలా క్రిస్పీగా, జ్యూస్ని బాగా పీల్చుకొని జ్యూసీగా ఉండేటట్లుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం మినపగుళ్ళు అండి, ఇవి ఒక కప్పు తీసుకున్నాను నేను. వీటిని 2-3 గంటల సేపు నానపెట్టుకొని చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో మైదాపిండి అండి, ఇది 2 కప్పుల మైదాపిండి తీసుకోవాలి. అంటే మనం మినప్పిండికి డబల్ క్వాంటిటీలో మైదాపిండి యాడ్ చేసుకోవాలి. దీనిలోనే చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కుకింగ్ సోడా, సోడా ఉప్పు అంటారు కదా, ఇది 1/4 టీ స్పూన్. వీటిని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మైదాపిండి లోపల ఉండలు లేకుండా, మరీ లూజ్గా లేకుండా, మరీ గట్టిగా లేకుండా, సెమీ థిక్గా ఉండేటట్లుగా కలుపుకోవాలి. ఇది మరీ లూజ్గా కలుపుకున్నామనుకోండి, మనం మినప్పిండి కూడా యాడ్ చేసుకుంటాం కదా, మరీ లూజ్ అయిపోతుంది. కాబట్టి ఇలాగా ఈ విధంగా ఉండలు లేకుండా గట్టిగా సెమీ థిక్గా ఉండేటట్లుగా ఇలా కలుపుకోవాలి. మినప్పిండి చూడండి, దీన్ని ఇలాగా గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనం ఏ కప్పుతో మైదాపిండి యాడ్ చేసామో ఆ కప్పులో యాడ్ చేసుకొని మెజర్మెంట్ ప్రకారం యాడ్ చేసుకోండి, అప్పుడు చక్కగా నీట్గా వస్తుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, మైదాపిండి అలాగే మినప్పిండి అన్నీ ఒకేసారి యాడ్ చేసి మిక్స్ చేసుకోవచ్చు కదా అని. అలా చేయొద్దండి, అలా చేసినట్లయితే మనకి మైదాపిండి అనేది బాగా కలవకుండా లోపల ఉండలుండలుగా ఉండిపోతుంది. కాబట్టి అలా చేయకుండా ముందు మైదాపిండి కలుపుకున్న తర్వాత మాత్రమే మినప్పిండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మినప్పిండి మైదాపిండి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడ ఉండలు లేకుండా చాలా త్వరగా ఈవెన్గా కలిసిపోయింది కదా. మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలి, అంటే మడతలు మడతలు పడుతూ ఉండాలి. ఇలా ఉంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. దీనిలో మంచి కలర్ కోసం నేను కొంచెం ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, ఇది వచ్చేసి ఆప్షనల్ అండి. ఈ ఫుడ్ కలర్ కూడా దీనిలో కలిసిపోయేటట్లుగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అరగంట సేపు పక్కన ఉంచండి. ఈలోపు మనం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం నేను 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. దీన్ని ఒక లోతుగా ఉన్న గిన్నెలో యాడ్ చేసుకొని బెల్లం కరగడం కోసం 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. సారీ అండి, టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ క్లిప్ మిస్ అయిపోయింది. బెల్లం కరిగిన తర్వాత దీనిలో 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఈ నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఏంటంటే పాకం క్రిస్టలైజ్ అవ్వకుండా, అలాగే ట్యాంగీ ఫ్లేవర్తో కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఈ పాకం వచ్చేసి మనకి లేత తీగ పాకం రావాలి. దీని మధ్యలో సింగిల్ థ్రెడ్ అనేది ఫామ్ అవ్వాలండి. చూడండి, మీకు అర్థమవుతుంది కదా, ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్లు. దీన్ని దింపేసి పక్కన పెట్టుకొని జిలేబీ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం నానపెట్టుకొని పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, దీన్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని, మనకు బ్యాటర్ వచ్చేసి లూజ్ అవ్వకూడదండి, అది గుర్తుపెట్టుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, అంటే పిండి ఇలాగా స్పూన్తో అంటే మడతలు మడతలు పడుతున్నట్లుగా వస్తుంది. చూడండి, ఇలా వస్తే కరెక్ట్ కన్సిస్టెన్సీ. కలుపుకునేటప్పుడు ఒకవేళ మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే నానపెట్టుకోవడానికి ముందే కొంచెం మైదాపిండి యాడ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు. దీన్ని ఇలాగా ఒక సాస్ బాటిల్ కానీ, లేదంటే పాల ప్యాకెట్ ఉంటుంది కదా, పాల ప్యాకెటు లేదంటే ఆయిల్ ప్యాకెట్ కవరు, ఇలాంటి కవర్స్లో కోన్ లాగా కోన్ షేప్ వచ్చేటట్లుగా ప్రిపేర్ చేసుకొని దానిలో బ్యాటర్ యాడ్ చేసుకొని కూడా మనం జిలేబీలు చుట్టుకోవచ్చు. లేదంటే ఇలాగ సాస్ బాటిల్లో ఈ బ్యాటర్ని యాడ్ చేసేసుకొని చూడండి, మనకి జిలేబీలు అనేది చాలా బాగా వస్తాయి. ఇలాగా ఆయిల్లో రౌండ్గా చుట్టేసుకోవడమే, జాంగ్రీ షేప్ అనేది కొంచెం కష్టం, కానీ జిలేబీ అయితే చాలా ఈజీగా వస్తుందండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలి. ఆయిల్ వచ్చేసి బాగా వేడిగా ఉండకూడదు, అలానే వేడి తక్కువగా ఉండకూడదండి. బాగా వేడిగా ఉన్నట్లయితే మనం చుట్టుకునేటప్పుడు కరెక్ట్గా రాదు, అంటే ఫస్ట్ బ్యాటర్ పడిపోగానే అది పైకి తేలిపోతుంది, రౌండ్ అనేది కరెక్ట్గా రాదు. అలానే మరీ ఆయిల్ హీట్ తక్కువగా ఉందనుకోండి, అప్పుడు అది అంటే రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా రాకుండా సతికినట్లుగా వస్తాయి. చూడండి, ఇప్పుడు వచ్చి ఇది ఆయిల్ మరీ కొంచెం బాగా ఎక్కువగా హీట్ ఉంది కాబట్టి ఇది నాకు షేప్ అవుట్ అయినాయి, కరెక్ట్గా రాలేదు. ఆయిల్ హీట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇవైతే చక్కగా రౌండ్గా వచ్చాయి, షేప్ అనేది అంత నీట్గా రాలేదు. వీటిని తిరిగి తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వేడివేడిగా ఉన్న జిలేబీల్ని వెంటనే తీసి మనం పక్కనే పెట్టుకున్న పాకంలో యాడ్ చేసేసుకోవాలి.
పాకం కూడా కొంచెం గోరువెచ్చగా ఉండాలి. జిలేబీలు ఇవి వేడిగా ఉండాలి, అప్పుడే పాకం త్వరగా బాగా అబ్జర్బ్ చేసుకుంటాయి. చూడండి, వీటిని ఇలాగా పాకంలో వేసిన తర్వాత అలాగ డిప్ చేసి ఒక 10 to 15 seconds ఉంచితే చాలు, వెంటనే పాకాన్ని పీల్చుకుంటాయి. వీటిని ఇంకా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే. చూడండి, ఇప్పుడైతే నేను కొంచెం ఆయిల్ హీట్ తగ్గించి జిలేబీలు చుడుతున్నాను. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది కదా, మనం షేప్ అనేది నీట్గా వచ్చింది, చక్కగా ఫ్రై అయింది. ఇలాగ ఆయిల్ హీట్ అనేది చూసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ మీరు చక్కగా జిలేబీలు చుట్టుకోవచ్చు. చూడండి, ఈ బ్యాచ్లో అయితే కొంచెం పర్లేదు కదా, బాగానే వచ్చాయి. ఇలాగా మనం ప్రిపేర్ చేసుకొని వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని బెల్లం పాకంలో డిప్ చేసుకొని ప్లేట్లో తీసేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనం బయట జిలేబీ కన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే హెల్దీగా ఉంటుంది, అలాగే ఎక్కువగా కూడా తినేస్తాము. పంచదార పాకం కంటే కూడా బెల్లం పాకం హెల్దీ అండి, కానీ టేస్ట్ వైజ్గా చూసుకుంటే దేని టేస్ట్ అదే. కానీ ఎప్పుడన్నా ఒకసారి ప్రిపేర్ చేసుకునే కాబట్టి మీరు బెల్లం పాకంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుని దాంతో కూడా మీరు ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, వీటిని ఇలాగా పాకంలో వేసిన తర్వాత ఎక్కువ టైం కూడా ఉంచిన అవసరం లేదండి, ఒక 10 to 15 seconds ఉంచిన తర్వాత తీసేసుకొని ప్లేట్లో తీసేసుకోవడమే. చూడండి చూడండి, పాకం బాగా పీల్చుకున్నాయి కదా, మీకు అర్థమవుతుంది. నేను కొంచెం క్లోజప్లో చూపిస్తాను. చూడండి, చాలా బాగున్నాయి కదా, చూస్తేనే చాలా అట్రాక్టివ్గా ఉంది, నోరూరిపోతుంది, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తం కూడా బ్యాచ్ వైజ్గా ఫ్రై చేసుకొని చక్కగా పాకంలో డిప్ చేసేసుకోవడమే. పాకం ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇవి జిలేబీలు మునిగేటట్లుగా ఉంటేనే పాకం బాగా పీల్చుకుంటాయి. అలానే పాకం మిగిలిపోయిన తర్వాత అది వేస్ట్ అవుతుందేమో అనుకోకండి, అదేమీ వేస్ట్ అవ్వదు. ఆ మిగిలిన పాకాన్ని ఒక గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు, తర్వాత నెక్స్ట్ ఇలా ఏమన్నా జిలేబీలు కానీ ఏమన్నా ప్రిపేర్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు అండి, పాకం ఏమీ పాడవదు. చూడండి, ఇలా నేను అన్నీ ప్రిపేర్ చేశాను, చాలా బాగా వచ్చాయి కదా షేప్ కూడా, కొన్ని షేప్ కరెక్ట్గా వచ్చాయి, కొన్ని షేప్ అవుట్ అయ్యాయి. ఏదైనా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది, వేడివేడిగా ఇలాగా సర్వ్ చేసుకోండి, ఎంత టేస్టీగా ఉంటాయంటే ఎక్కువగా తినేస్తారు. ఒక జిలేబీ మీకు క్లోజప్లో చూపిస్తాను, ఎంత క్రిస్పీగా వచ్చింది, ఎంత జ్యూస్ అబ్జర్బ్ చేసుకున్నది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. చాలా క్రిస్పీగా వచ్చింది కదా, బాగా లోపల గుల్లబారి, అలాగే షేప్ కూడా రౌండ్ షేప్గా వచ్చాయి, బాగా జ్యూస్ని కూడా అబ్జర్బ్ చేసుకున్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఇన్స్టెంట్గా బయట జిలేబీ కన్నా కూడా మనం ఇంట్లో చేసుకునేవి చాలా టేస్ట్ ఉంటాయి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.